ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసన్ రెడ్డి రాజకీయ వారసులు మాగుంట రాఘురెడ్డి అంటూ వైఎస్ఆర్సీపీ కొండపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ మాదాసి వెంకయ్య చెప్పడం ఆసక్తికరంగా మారింది. టంగుటూరులోని అయ్యవారయ్య కంపెనీలో జరిగిన నూతన సర్పంచుల ఆత్మీయ అభినందన విందుకు మాగుంట రాఘురెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకయ్య మాటలకు అక్కడికి విచ్చేసిన నాయకులు కరతాళ ధ్వనులతో ఆనందం వ్యక్తం చేశారు. జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో గతంలో పోటీలో ఉన్న అభ్యర్థులే ఉంటారని, వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాఘవరెడ్డి గ్రామాల వారీగా నాయకులతో పరిచయం చేసుకుని ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా మాగుంట రాఘవరెడ్డిని వైసీపీ మండల అధ్యక్షుడు సూదనగుట్ట శ్రీహరిబాబు, యువ నాయకులు రావూరి వెంకట ప్రవీణ్, ఏఎంసీ వైస్ చైర్మన్ చింతపల్లి హరిబాబు పూలమాలతో ఘనంగా సన్మానించారు. నూతన సర్పంచులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఉప్పలపాటి సుబ్బరాజు, పుట్టా వెంకట్రావు, పటాపంచుల కోటేశ్వరమ్మ, జమ్మూలపాలెం అనంతవరం, జయవరం, ఆలకూరపాడు, వెలగపూడి, వల్లూరు సర్పంచులు రావూరి స్నేహలత, ఉప్పలపాటి శివరామరాజు, మల్లవరపు పేరమ్మ, బిల్లా ఝాన్సీ, ఆలం కృష్ణారావు, వల్లూరి పద్మ పాల్గొన్నారు. చిన్న చిన్న మనస్పర్ధలు ఉండొచ్చు, పార్టీల తర్వాత ఏ పార్టీకైనా ఎవరికైనా కూడా, ముఖ్యంగా గెలిచిన తర్వాత కొన్ని కొన్ని మనస్పర్ధలు ఉంటాయి, అవన్నీ తీసి పక్కన పెట్టండి. ఈ రోజు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మనం 36,000 మెజార్టీ వచ్చినా, 90 పంచాయతీలు గెలిచినా అది మా వల్ల ఏం కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పెట్టినటువంటి సంక్షేమ పథకాలను గుర్తుపెట్టుకోండి. మీరు సంక్షేమ పథకాలే ఈ రోజు మన బ్రహ్మాండంగా రాష్ట్రం అంతా కూడా గెలిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంతవరకు ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు పెట్టలేదు. పెట్టినా కూడా మీ అందరికీ తెలుసు, చంద్రబాబు సంక్షేమ పథకాలు పెట్టి ఆఖరి 6 నెలలకి మొదలు పెట్టేవాడు. అసలు మొదలు పెట్టడం ఆఖరి నెల మొదలు పెట్టేవాడు. ఆఖరికి చంద్రబాబు ఆఖరస్త్రంగా పసుపు కుంకుమ పేరుతోటి 10,000 రూపాయలు ఆడవాళ్ళని మోసం చేసి ఓట్లు లాక్కుందా ఉద్దేశంతో ఒక పథకం పెడితే పసుపు కుంకుమ రెండు తీసుకెళ్ళి ఆయన ముఖానికి రుద్ది ఓట్లు మన జగన్మోహన్ రెడ్డి వేశారు. ఎందుకంటే ఆంధ్ర ఆడపడుచులు అలాంటి తెలివైన వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు సంక్షేమ పథకాల్ని తూచా తప్పకుండా మొట్టమొదటి సంవత్సరం 90% పూర్తి చేశారు. ఈరోజు మనం చూస్తున్నాం ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో లబ్ధిదారులకు నేరుగా వాళ్ళ పథకాలన్నీ వెళ్తున్నాయి, నేరుగా డబ్బు వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి. ఇంతకుముందు మీరు చూశారు చంద్రబాబు టైంలో ప్రతి పథకానికి 10 సొక్కాలు కొంత మందికి ఇచ్చుకోవటం, 10 సొక్కాలకే పథకాలు. కానీ ఈరోజు కులాలు మతాలు ముఖ్యంగా పార్టీలకు అతీతంగా ఈరోజు అందరికి వచ్చినా లేదా మీరు అందరూ కూడా గమనించుకోండి. ఎందుకంటే టీడీపీలకు వచ్చినాయి, వైసీపీలకు వచ్చినాయి, అర్హత అనేదే జగన్మోహన్ రెడ్డి గారు చూశారు.